ప్రైమ్ డిబేట్. హైకోర్టుకు చేరిన ప్రతిపక్ష హోదా అనే పంచాయతీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కానీ ఇవ్వకపోతే ఇంక మరి అసెంబ్లీకి వెళ్ళరా? దీని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళారు, వాళ్ళు కూడా స్వీకరించారు. ఆ రూల్ బుక్లో ఏముందో అవన్నీ కూడా మాకు తెలియపరచండి అని చెప్పి ఆయన స్పీకర్కి పంపించారు. సో మరి ప్రతిపక్ష హోదా అనే పంచాయతీ ఇంకెంతకాలం ఉంటుంది? ఇది పెద్ద ఎత్తున రచ్చగా మారుతున్న నేపథ్యం. దీన్ని అలసగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంక అసెంబ్లీకి రాకుండా ఉండడానికి చేస్తున్నారని ఒక వరకు అంటే, ఎటువంటి ప్రతిపక్ష హోదా లేకుండా మాకు అసెంబ్లీలో టైం ఇవ్వకుండా మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలి అన్నది వాళ్ళ వాదన. మరొకవైపు ఈ అంశంతో తలమొలకలు ఇలా ఉంటే, జగనన్న వదిలిన బాణం షర్మిల గారు, ఆ బాణం ఎప్పుడో ఆ టార్గెట్ తప్పింది, పక్కకు వెళ్ళింది, యూటర్న్ తీసుకుంది, ఆయన మీదే ఇప్పుడు ఎక్కుపెట్టే పరిస్థితి. డైరెక్ట్గానే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు హిట్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అన్న మీద ఇంకా కోపం పోలేదా? ఇంత దారుణమైన ఓటమి అన్న భరించినప్పుడు కూడా ఎందుకు నీకు ఈ కక్ష? ఇంత దారుణంగా మాటలతోటి తోబుట్టుని మీరు తోడబుట్టిన వాడిని ఈ రకంగా విమర్శించాలా అని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరొకవైపు మదనపల్లి అగ్ని ప్రమాద ఘటన, మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనలో చాలా అంశాలు, ఇందులో రహస్యాలు ఉన్నాయి. భారీ కుంభకోణం ఇందులో దాగి ఉంది, అది బుగ్గిపోలైంది. అగ్గి పెట్టినంత మాత్రాన నిజాలు బుగ్గవుతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వనివ్వం. పెద్దిరెడ్డిని ప్రధానంగా ఇందులో టార్గెట్ చేసినట్లుగా తెలుస్తున్నది. పెద్దిరెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో ఇరికించే అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అదేమవుతుందో చూడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏ రకంగా ఉండబోతున్నది, పవన్ కళ్యాణ్ గారు పవర్ పాలిటిక్స్ స్పీడ్ పెంచారా? ఆయన కూడా క్వాష్ పిటిషన్ ఒకటి వేశారు గుంటూరు, ఈ వాలంటీర్ల మీద ఆయన చేసిన దానికి అప్పట్లో కేసు ఒకటి నమోదైంది, అది కొట్టేయమని చెప్పి ఆయన కూడా గుంటూరు కోర్టుకు వెళ్ళారు. దానికి ఏదో ఆయనకి ఉపశమనం వచ్చిందని. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో మరింత హాట్ హాట్గా మారుతున్న అంశం. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవులు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో వచ్చారు. అలాగే రేగిడి లక్ష్మణరావు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో కేవీపీ చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో అన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు వర్షం తీసుకున్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మగారు నమస్తే. ఏంటి సార్ ఈ ప్రతిపక్ష హోదా ఛానల్ తర్వాత దాసరి రాము, అదే కిరణ్ కిరణ్, అదే విధంగా లక్ష్మణ మన రోజు కలుస్తున్నారులేండి. అంటే అధికారులు అధికారులు ఉన్నారు కదండి, వాళ్ళకి కొద్ది పనులు ఎక్కువ ఉంటాయండి, వాళ్ళు మనం ఎక్కువ డిస్టర్బ్ చేయలేకపోతున్నాం. ఇంతకు ముందు అంటే ప్రతిపక్షం వాళ్ళు అందరూ మీడియాలో పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రోజు కనిపిస్తారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వర్కులు ఎక్కువైపోయినాయి, వాళ్ళకి కొద్ది బిజీగా తిరుగుతున్నారు, బాధ్యతలు పెరుగుతాయి కదా. సో అది నేను అనేది ఒకటి, ప్రతిపక్ష హోదా పంచాయతీ ఇంకా అసెంబ్లీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఇంకా కోర్టులకు వెళ్ళి తేల్చుకోవాలి, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నా తేల్చుకుంటా అంటున్నారు. ఏంటి ప్రతిపక్ష హోదా అనే అంశం అన్నది? టెక్నికల్గా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి ప్రతిపక్ష హోదాకి. మన వాయిస్ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి వినిపించడం అన్నది కరెక్ట్, కానీ అది మానేసి ఈ రకంగా కోర్టులకు వెళ్ళి దీనివల్ల కలిసి వచ్చేది ఏముంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటండి? వర్మగారు, జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా తన ఎజెండాని రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా ఉంచాలి అనేటువంటి దాని మీద ఆయన పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. మొట్టమొదటి అంశాన్ని ఏం తీసుకున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకున్నారు. దాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాని మీద అలర్ట్ చేశారు. కొంత అధికార పక్షం కూడా దాని మీద రెస్పాండ్ అయింది, దాని ఆ ఎజెండా మీద నడిచింది ఢిల్లీలో కూడా, నేషనల్ మీడియా అదేవిధంగా నేషనల్ పార్టీలు అని. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనేటువంటిది అధికార పక్షం చెప్తున్నటువంటి మాట. ఆయన వెళ్ళటం లేదు అనేటువంటిది కూడా ఇప్పుడు రెండు అసెంబ్లీ సమావేశాల్లో అలా వెళ్ళారు, ఇలా వచ్చారు, కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది ఈ రెండు సమావేశాల్లో. ఇక వెళ్ళడం అని మాత్రం చెప్పలేము, కానీ ఆయనే చెప్పాడు మొన్న విలేకరుల సమావేశం, మాకు ఎలాగో అసెంబ్లీలోకి పోతే సమయం ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాగ నేను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడతానని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్ గా నేను అసెంబ్లీ కాదు, నేను మీడియా నుంచి ప్రజలను అడ్రస్ చేస్తాను అనేటువంటిది. ఇది ఖచ్చితంగా తప్పండి. ఏమిటి అని అంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు,
ఆయనకు 10 మంది ఉన్నా, 11 మంది ఉన్నా, 67 మంది ఉన్నా, 151 మంది ఉన్నా, అసెంబ్లీ వేదిక ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేటువంటిది ఖచ్చితంగా చట్టసభలు అనేటువంటిది దేవాలయం లాంటి ప్రజాస్వామ్యం, అక్కడే మనం ఏదైనా తెలుసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి నేను వెళ్ళటానికి, నేను వెళితే నన్ను మాట్లాడినెవ్వరు, నాకు సరైన సమయం ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఉందనుకోండి, ఖచ్చితంగా నాకు హక్కుగా అది వస్తుంది అనేటువంటి ఆ అంశాన్ని ముందుకు నెట్టడం ద్వారాగా ఒక చర్చ పెట్టుకున్నారు. ఆ చర్చ జగన్మోహన్ రెడ్డిని నమ్మే వాళ్ళకి అది నచ్చుతుంది, కానీ టెక్నికల్గా చూసినప్పుడు 10% ఎమ్మెల్యేలు లేనప్పుడు, 18 మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలతో ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఆ ఎజెండా మీద చర్చ జరిగేటువంటి విధంగా చూడాలి. నేను అసెంబ్లీకి వెళ్తే మా గొంతు నొక్కుతారు. దానికి ఏం చెప్తున్నారు, ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు హామీ ఇచ్చింది, సూపర్ 6 సంబంధించినటువంటి ఇచ్చింది, ఇవన్నీ అమలు చేయలేకపోతున్నారు, ఇప్పుడు దాడులు చేస్తున్నారు, దాష్టికాలు చేస్తున్నారు, ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తాను కదా అసెంబ్లీకి వెళ్తే, అందుకని నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టే నా గొంతు నొక్కటానికే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదనేటువంటి ఒక వాదననే తీసుకొచ్చారు. ఇది సమంజసమా కాదా, ఇది టెక్నికల్ గా కరెక్టా కాదా అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆలోచించరుగా, మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే కరెక్ట్ అని అంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అది, ఒకవేళ ఆయన సరైన వాదన చెప్పినా సరే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ మాట్లాడుతున్నాడు అని ఏమని అంటారా? అనరు కదా, ఎలాగనరు. కాబట్టి అడ్డదిడ్డంగా తన ఎజెండాని ముందుకు నెడితే సరిపోతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టులో ఏం జరిగింది అని అంటే హైకోర్టులో కొన్నాళ్ళు పాటు చర్చ జరిగింది కదా, తర్వాత ఏం జరిగింది అనేది వేరే విషయం. ఇప్పుడు హైకోర్టుకి అసలు మీ కేసే తీసుకోవద్దు అని ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హైకోర్టుకు చెప్పారు. ఇది అసెంబ్లీలు తెలుసుకోవాల్సినటువంటి అంశం అండి, స్పీకరు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశము, ఇది మీకు హైకోర్టు పరిధిలోకి రాదు, అసలు దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పారు. కానీ హైకోర్టు తీసుకున్నదిగా. ఎందుకు అని అంటే ఇది అసలు దీని వెనక ఉన్నటువంటిది ఏంటి, ఏమి నిబంధనలు ఉన్నాయి, అసలు 10% నిబంధన ఎప్పుడు వచ్చింది, అంతకుముందు అసలు ప్రతిపక్ష హోదా అనేది ఉందా లేదు, ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది, ఇద్దరు వాదనలు వింటది. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా చాలా స్పష్టంగా కోర్టు ముందు ఏముంచారు, ఇప్పుడు శాసనసభ పక్షానికి సంబంధించిన నేతలు చేసినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, ఆయన స్పీకర్ కాకముందు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి అంశాలన్నింటినీ ఇవన్నీ కోర్టు ముందు ఉంచడం ద్వారాగా వీళ్ళు దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అనేటువంటి వాదన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ వాదనని హైకోర్టు చర్చలు వినటానికి వాదనలు ఎవరు వాదనలైనా వింటుంది, కానీ ఏం పరిగణలోకి తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటిది చూడాలి. నాకున్నటువంటి సమాచారం మేరకైతే హైకోర్టు శాసనసభని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండవు. అవును, ఇది ఒకటి. రెండవ అంశం ఏంటంటే 10% ఎమ్మెల్యేలు లేకుండా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేటువంటిది అసెంబ్లీలో కానీ అదేవిధంగా లోక్సభలో అదేవిధంగా పార్లమెంట్లో కానీ ఇచ్చి ఉండలేదు ఇప్పటి వరకు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్ష హోదా రాదు. కానీ తన ఈ ఎజెండాను ముందుకు తీసుకురావడం ద్వారా ప్రజల తరఫున నేను మాట్లాడాలనుకుంటే ఈ విధంగా మన గొంతులు వచ్చారనేటువంటి చర్చ పెట్టాలనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హోదాను తెస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఈ సూపర్ 6 హామీలు అప్పుడు ఇచ్చాం కానీ ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది, ఇవన్నీ ఎట్టి ఇంప్లిమెంట్ చేయాలి, డబ్బులు లేవు బడ్జెట్లో, అందుకని మన ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నారు, కొంత సమయం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. ఇవన్నీ ఒకవేళ ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తాత్సర్యం చేయటమో లేకపోతే వాయిదా వేయటమో ఇలాంటి అంశాలన్నీ ఉంటే వెంటనే అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి మాట్లాడి, సమయం ఇవ్వకపోతే నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను, నా సమయం ఇవ్వలేదు వాదం చేయడం, లేకపోతే ఇంకో నిరసన తెలియజేయటము, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం ఏదో ఒకటి చేస్తే అప్పుడు ప్రజలు రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అబ్బు జగన్మోహన్ రెడ్డి మా కోసం మాట్లాడుతున్నాడు, ఆయన మా కోసం మాట్లాడుతుంటే ఆయన గొంతు నొక్కుతుంది ప్రభుత్వం అని ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే
జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలను కొడుతున్నారు, మా కార్యకర్తలను చంపుతున్నారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మీద కేసులు పెడుతున్నారు, అదే విధంగా నా గొంతును నీ గొంతు నొక్కుతున్నారు లేదనేటువంటి విషయం ఎప్పుడు తేలాలి? ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఏం మాట్లాడినా సరే పార్టీ వాళ్ళకి బాగానే ఉంటది. వాళ్ళ పార్టీ ఓట్లు వేసినటువంటి 40% ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రజలు, వాళ్ళేం పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు తెలిసేది 15-20% ఉంటారండి ఏ పార్టీకి అయినా సరే. వాళ్ళ మెంబర్షిప్ అదే కదా. ఇప్పుడు ఒక ఇప్పుడు సపోజ్ 10 లక్షలు వచ్చింది జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వం, వాళ్ళు మెంబర్స్ కానీ వాళ్ళకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్ట వచ్చింది? 100% వాళ్ళకి స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. అలాగే వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయని 40% వైసీపీ వాళ్ళు ఏం కాదు, కానీ ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళకు ఓట్లైనటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ భవిష్యత్తులో తమ వైపు తిప్పుకోవాలంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే, కొట్లాడితే, అక్కడ పోరాడితే ఆయనకి మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసుకున్నారని నేను అభిప్రాయం భావిస్తాను. రైట్, ఓకే. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్, 40% ఓట్లు వచ్చినాయి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీలకు వెళ్ళి ప్రజల తరపు నుంచి మీ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకంగా కోర్టులకు వెళ్ళి, హైకోర్టు అయితే శాసనసభను శాసించే విధంగా అయితే చట్టాలు లేవు, మేము చూస్తున్నంతసేపు చాలా ఇష్యూస్ వచ్చినాయి. వాళ్ళు ఏదైనా సూచన సలహాలు ఇస్తారు, లేకపోతే స్పీకర్ డిసిషనే తీసుకుంటారని తప్పించి ఏదో ఇష్యూస్ అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్పించి శాసనసభలను లేకపోతే పార్లమెంట్లను వీటి మీద కోర్టులు అయితే జోక్యం చేసుకున్న చరిత్రలు అయితే లేవు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ దీన్ని ఏదో తాత్సారం